దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ జీవపు వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గత అక్టోబర్ మాసమంతా దేవుడు మనల్ని కాపాడి నవంబర్ మాసంలో ఆయన మనల్ని ప్రవేశపెట్టారు. ఇంకా ఈ 2020 సంవత్సరం మరొక 2 నెలల్లో గతించిపోబోతుంది. నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ 2020 సంవత్సరం అంతా అనేక ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చారు. ఎన్నో అనారోగ్యతలు, మరణకరమైన తెగుళ్ళు, ఎన్నో మరణకరమైన విషాదపు వార్తలు మనం విన్నాం. కానీ దేవుడు మనల్ని తన కౌగిలిలో భద్రపరుచుకొని సజీవుల లెక్కలో నిలబెట్టి తన సన్నిధిలో దాచి ఉంచారు. అందును బట్టి మన దేవునికే మహిమ కలుగునుగాక. ఈనాటి వాక్య భాగంలో నుంచి ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. చాలామంది ఆధ్యాత్మిక జీవితాలలో ఒకప్పటి ప్రార్థన, ఒకప్పటి వైరాగ్యం, ఒకప్పటి పరిశుద్ధత నేడు మాలో కనబడడం లేదు అని బాధపడేవారు కోకులుగా మనకు కనబడతారు. అది ఆధ్యాత్మిక చింతన అంటారు. ఒకప్పుడు దేవునితో ఉన్న సహవాసం, దేవునితో ఉన్న బంధాన్ని ఇప్పుడు నేను కోల్పోయానండి, దాన్ని మరలా నేను తిరిగి సంపాదించుకోవాలని ఆశపడుతున్నాను అని కోరుకునేవాళ్ళు చాలామంది. అయితే నువ్వు తిరిగి సంపాదించుకునే ముందు అసలు నీ ప్రార్థన జీవితానికి ఏమైంది, నీ విశ్వాసానికి ఏమైంది, నీ పరిశుద్ధతకి ఏమైంది, దేవునితో నీకున్న సహవాసానికి ఏమైంది అని ఒక్కసారి మనం కొంచెం లోతుకు వెళ్ళి వాక్యానుసారముగా ఈ విషయాన్ని మనం గమనిస్తే అక్కడ వ్రాయబడిన ఒక మాట యోహాను సువార్త 10:28-39 మీరు గమనిస్తారు. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు అంటాడు. ఇక్కడ గమనించండి ఒక మాట, ఏమైంది నీ ప్రార్థనా జీవితం అంటే ఎవరో అపహరించుకొని వెళ్ళిపోయారు, నీ పరిశుద్ధతను ఎవరు అపహరించుకుపోయారు, నీ వైరాగ్యాన్ని ఎవరు అపహరించుకొని వెళ్ళిపోయారు. ఏమిటి కారణం, ఏమిటి నీ ప్రార్థనా జీవితం ఎవరు అపహరించుకొని వెళ్ళిపోయారు, దానికి కారణాలు ఏమిటి అని మనం కొంచెం జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని బట్టి మనం గమనిస్తే, యేసయ్య ఒకసారి తన గొర్రెలను ఉద్దేశించి, తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అంటారు, నా తండ్రి నాకు ఒక గొర్రెల మందనిచ్చాడు, నాకు కొంతమంది ప్రజలను నా చేతికి ఆయన అప్పగించాడు. ఇప్పుడు అప్పగించిన నా మందను నా చేతిలో నుండి ఎవరు అపహరించుకొని పోలేడు. ఇప్పుడు నీ ప్రార్థనా జీవితాన్ని, నీ పరిశుద్ధతను ఎవరు అపహరించుకొని వెళ్ళిపోతున్నారు అంటే అర్థమేమిటి? ఈ వాక్యమే చక్కటి సమాధానం చెప్తుంది. ఏమిటంటే, నీవు దేవుని చేతిలో లేవు, ఆయన చేతిలో ఉన్నవారిని ఎవ్వరూ అపహరించుకొని వెళ్ళలేరు కదా. అందుకని యేసయ్య ఒక చక్కటి మాట చెప్తారు, ఏమనంటే 28:30 నా చేతిలో నుండి ఎవరు అపహరించుకొని వెళ్ళలేరు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అంటాడు. ఒకప్పుడు ఆయన మందను ఇప్పుడు నా చేతులకు అప్పగించాడు. వీటిని నీ రక్తము ద్వారా కొని పరిశుద్ధపరిచి సంఘములో చేర్చమని నాకు అప్పగించాడు. ఇప్పుడు ఒకప్పటి నా తండ్రి మంద ఇప్పుడు నా మంద అయింది. అది ఇప్పుడు యేసయ్య చెప్తున్న మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, నా మందను ఎవరు నా చేతిలో నుంచి తీసుకొని వెళ్ళలేరు అని చెప్పి ఊరుకుంటే సరిపోయేది. కానీ యేసయ్య అంతటితో ఊరుకోవట్లేదు. ఆయన ఒక చక్కటి మాట అంటారు, ఏమనంటే, నా తండ్రి నాకంటే గొప్పవాడు గనుక ఆయన చేతిలో నుండి కూడా ఎవరు అపహరించుకొని పోలేరు అంటాడు. ఏమిటి దీని అర్థం? ఇప్పుడు ఆయన మంద నీ మందగా మారిపోయిన తర్వాత మరలా ఆయన చేతిలో ఎందుకు ఉంటుంది మంద? దీనిని గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు కలిగిన ఒక ఆలోచన ఏమిటంటే, ఒకవేళ తండ్రి ఆ మందను యేసయ్య చేతికి ఇచ్చినా, ఒక చెయ్యి ఆయన చేతిలో పెట్టుకొని మరొక చేతిని యేసయ్య చేతికి అప్పగించాడు. ఇప్పుడు నీవు నేను ఎవరమంటే, కుడి ఎడమల రోషము కలిగిన దేవుని చేతులలో భద్రపరచబడిన వారం. మనల్ని అపహరించుకొని వెళ్ళడానికి ఎవడు సాహసం చేయలేడు.
నీవు తండ్రి చేతిలో ఉన్నావు, కుమారుడైన యేసయ్య చేతిలోనూ ఉన్నావు. ఇద్దరి చేతులలో మనం భద్రపరచబడితే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నివాసముండి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. మనల్ని నడిపించడానికి మన చేతులు పట్టుకున్నారు. నీకు ఆలోచన చెప్పడానికి పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఎప్పుడైతే ఈ అనుభవం నీలో కలుగుతుందో మనలను ఎవ్వరూ అపహరించుకొని వెళ్ళలేరు. ఇప్పుడు నీ ప్రార్థనా జీవితాన్ని ఎవరు అపహరించుకొని వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుని సంఘానికి వస్తున్నావు కానీ ఆయన చేతుల్లోనికి రావట్లేదు. ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుని చేతుల్లోకి రావట్లేదు. పరిచర్య చేస్తున్నావు కానీ దేవుని చేతుల్లోనికి రావడం లేదు. అందుకే ఆయన అంటాడు, నా చేతిలో కానీ నా తండ్రి చేతిలో కానీ ఎవరైనా ఉంటే వారిని అపహరించుకొని వెళ్ళడం ఎవరి తరము కాదు. ఎవరు వారిని తీసుకొని వెళ్ళలేరు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తి చేస్తున్నామని అనుకుంటున్నాము కానీ దేవుని చేతులలో ఉన్న భక్తి చేయగలుగుతూ ఉన్నామా? దేవునికి మనలను మనం అప్పగించుకోగలుగుతూ ఉన్నామా? ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. దైవజనుడు పౌలు కొరింథీ సంఘానికి లేఖ వ్రాస్తూ మాసిదోనియా సంఘాన్ని గురించి ఈ సంఘానికి వివరిస్తూ వర్ణిస్తూ చెప్తాడు. మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఏమిటో వారికి అనుగ్రహించబడిన అంత ప్రత్యేకమైన కృపలేమిటో అని జాగ్రత్తగా అందరూ ఆలకిస్తున్నప్పుడు ఆయన చెప్తున్న ఒక చక్కటి మాట ఏమిటంటే, వారు బహుశ్రమల వలన పరీక్షించబడ్డారు కానీ అత్యధికముగా సంతోషించారు. నిరుపేదలైన దాతృత్వం విస్తరించింది అని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇవియుగాక వారు అనుగ్రహించబడిన మరొక ప్రత్యేకమైన కృప ఏమిటో తెలుసా? కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో మీరు గమనిస్తారు ఈ మాటని. మొదట ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకును తమ్మును తాము అప్పగించుకున్నారు. ఈ సంఘానికి అనుగ్రహించబడిన కృప ఏమిటంటే దేవునికి అప్పగించుకున్నారు, దేవుని సేవకునికి అప్పగించుకున్నారు. అంటే వన్స్ దేవుని మందిరంలో అడుగుపెట్టిన తర్వాత ఇక వారు వారి స్వాధీనము కాదు, వారు దేవుని స్వాధీనం, దేవుని సేవకుని స్వాధీనం. దేవుని సేవకుడు వారిని ఆధ్యాత్మికంగా ఎలా నడిపించాలో, వారి ఆత్మ సంబంధమైన జీవితాలు ఎలా కట్టాలో, వారి ప్రార్థనా జీవితాలు ఏ విధంగా దేవునిలో బలపరచబడాలో సేవకునికి తెలుసు. ఎందుకంటే సేవకునికి ఆలోచన ఇచ్చేది దేవుడు కదా, దేవుడు ఆలోచన చెప్పి సేవకుని నడిపిస్తాడు కదా. ఇప్పుడు ఏ ఆత్మను ఎలా నడిపించాలో సేవకునికి తెలుసు కదా. చాలామంది సంఘాలలో అడుగుతుంటారు, అయ్యా పాస్టర్ గారు పలానాడు తప్పు చేశాడు అనగానే వెంటనే మీరు గద్దిస్తారు. పలాన వాళ్ళు తప్పు చేశారని తెలిసినా వారిని కనీసం నోరు తెరిచి ఒక్క మాట కూడా మీరు అనరు. ఏమిటి పక్షపాతం సంఘాలలో సేవకులకి అని అడిగేవారు లేకపోలేదు. అది పక్షపాతం కాదు. ఒకరిని గద్దిస్తే వింటారు, మరొకరిని ప్రేమిస్తే వింటారు, మరొకరిని బుజ్జగిస్తే వింటారు. ఎవరికి ఎలా చెప్తే వింటారో సేవకునికి తెలుసు. అది దేవుడిచ్చిన ఆలోచన మేరకు. అంతే తప్ప పక్షపాత ధోరణి కాదు అది. ఒకసారి నువ్వు దేవుని సేవకునికి అప్పగించుకున్న తర్వాత నీ సేవకుడు నిన్ను ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడో, ఒకవేళ ఆయన నడిపించే మార్గం కఠినమైనది కావచ్చు, సేవకుడిని నడిపిస్తున్న మార్గం ముళ్ళబాట కావచ్చు, రాళ్లబాట కావచ్చు, నీవనుకున్న మార్గం కాకపోవచ్చు, అది అయినను నీవు నడవడానికి ఇష్టపడగలిగితే నీలో ఉన్నదానిని అపహరించుకొని వెళ్ళడం ఎవరి తరము కాదు. ఈరోజున ఎందుకని మన ఆధ్యాత్మిక జీవితాలు ఎవరు అపహరించుకొని వెళ్ళిపోతున్నారంటే, నువ్వు దేవునికి అప్పగించుకోలేదు, దేవుని సేవకునికి నిన్ను నీవు అప్పగించుకోలేదు. అందుకే యేసయ్య అంటారు, నా చేతిలో నుండి కానీ నా తండ్రి చేతిలో నుండి కానీ ఎవ్వరూ మిమ్మల్ని అపహరించుకొని పోలేరు. నా ప్రియులారా, మన దేవుని చేతులలో, దేవుని సేవకుల చేతులలో అప్పగించుకొని మన ఆధ్యాత్మిక జీవితాలు కాపాడుకుందాం. అంతం వరకు మనం దేవుని సన్నిధిలో మన కలిగిన దానిని గట్టిగా పట్టుకొని కాపాడుకుందాం. ఎందుకంటే నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు. ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధ మనసు కలిగిన వారముగా ఉందాం. దానికి నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, సంఘములు అడుగుపెట్టడం మాత్రం కాదు, అడుగుపెట్టిన నీవు దేవునికి అప్పగించుకోవాలి, దేవుని సేవకునికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. ఇది చేయగలిగితే మనలను ఎవ్వరూ అపహరించుకొని పోలేరు. దేవుని చేతులలో క్షేమంగా మనం భద్రపరచబడదాం. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘననామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు నీ చేతులలో ఉన్నవారిని ఎవరు అపహరించుకొని వెళ్ళలేరని, నీ చేతుల్లో లేకే మా ఆధ్యాత్మిక జీవితాలు, ప్రార్థనా స్థితి దొంగల చేత దొంగిలించబడుతున్నట్లుగా అయిపోతుందని లేఖనాల ద్వారా మీరు మాకు తెలియజేశారు. నేను మేమంతా ఎప్పటికీ అపహరించబడే స్థితిలో ఉండకుండానట్లుగా మమ్మును మేము కాపాడుకుంటూ మీ రాకడ కొరకు సిద్ధపరచబడే కృపనివ్వండి. అందుకు గాను మేము చేయవలసిన కార్యం దేవునికి అప్పగించుకోవాలి, దేవుని సేవకునికి అప్పగించుకోవాలి. సేవకునికి అప్పగించుకున్న మాసిదోనియా సంఘం యొక్క సంతోషాన్ని బహుశ్రమలు కూడా కదిలించలేకపోయాయి ఆయన. వారు నిరుపేదరికము కూడా వారిలో ఉండే దాతృత్వాన్ని అపహరించుకుని వెళ్ళలేకపోయింది. ఇటు ఉన్నత కృపలో మేము నిలిచి ఉండినట్లుగా నాకు మాకందరికీ కృప దయచేయండి. ఎవరు అపహరించబడే స్థితిలో మేము ఉండకూడనట్లుగా నీ చేతిలో భద్రపరచబడినట్లు కృప చూపి సహాయం చేయమని, మహిమగల మీ రాకడ కొరకు నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరి చేతి పను ఉద్యోగ వ్యాపారాలు ఆశీర్వదించండి. చిన్నలను, పెద్దలను, వృద్ధులను ప్రతి వారిని దీవించండి. కుటుంబాలన్నీ కృపలో భద్రపరచుకోండి. మహిమగల మీ రాకడ కొరకు ఒక్కొక్కరిని సిద్ధపరచండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొని చూన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి, నీ సకల పరిశుద్ధులకు ఆయన సన్నిధి కాంతి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.